प्रकाशम जिला दोर्नाल मंडलंलोनी स्थानिक एंपीडीओ ऑफिस आवरणंलो पेद्द दोर्नालकु डिग्री कलाशाल मंजूर चेसिन शुभ संदर्भंलो मंडल अध्यक्षुरालु गुम्मा पद्मज यल्लेश जेडपीटीसी लताबाई मेजर पंचायती सर्पंच चित्तूरी हरिक मुख्यमंत्री जगन्मोहन रेड्डी की मंत्री आदिमूलपु सुरेश कु प्रत्येक अभिनंदनलु तेलिपारु। మండల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ విద్య, ఆరోగ్యం, ఆర్టీసీ బస్ డిపో, ఏకలవ్య స్కూలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను మన మండలంలో తీసుకొచ్చిన ఘనత ఆదిమూలపు సురేష్కే దక్కుతుందని మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ అన్నారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హరిక మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు డిగ్రీ కళాశాల అందుబాటులో ఉండి అందరూ కూడా విద్యను అభ్యసించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారన్న ఆకాంక్షతో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుమ్మా ఎల్లేష్, ఎక్కంటి మల్లారెడ్డి, జోగి వెంకటనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. మన దొర్నాల మండలానికి డిగ్రీ కళాశాల రావడం నిజానికి ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో మన దొర్నాల మండలం అన్ని రంగాల్లో అనుకబడింది. అది విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ సామాజికంగా అన్ని రంగాల్లో అనుకబడిన ప్రాంతం దొర్నాల మండలం. అయితే మన ప్రభుత్వం వచ్చినాక సురేష్ సారు మంత్రి అయినాక వైద్యపరంగా సూపర్ స్పెషాలిటీ మంత్రి హాస్పిటల్ని తీసుకొచ్చారు. అందుకని మనం ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకున్నాము. అలాగే విద్యపరంగా చూసుకుంటే మళ్ళీ దోర్నాల మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావడం గొప్ప వరంగా భావిస్తున్నాము. ఇది ఒక పెద్ద చారిత్రకము. ఎందుకంటే మనం ఇప్పటి నుంచో అడుగుతున్నాం సురేష్ సార్ని మాకు డిగ్రీ కళాశాల కావాలి, డిగ్రీ కళాశాల కావాలి. దీని నిర్దేశకంగా మన ప్రభుత్వం ముందుందని నేను ఈ సమూహంలో గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఎంతోమంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తల్లిదండ్రుల యొక్క కోరికలను అలాగే బిడ్డల యొక్క ఆశయాలు నెరవేర్చక ఇక్కడ ఆగిపోయిన బ్రేక్ చేసేసుకొని పెళ్ళిళ్ళతోటి అట్లా అట్టడిగిపోయిన ఈ ప్రాంతంలో ఒక గొప్ప వరంగా దొర్నాల మండలానికి సురేష్ సార్ మనకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకొచ్చి ఇచ్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అంటే కృషి అంటే కృషి చేసి చదువు కోసము డిగ్రీ కళాశాల కావాలని జగన్ గారిని అడిగినప్పుడు జగన్ గారు కూడా ఎంతో సంతోషంతో మనకి ఇది ఒక ఒక వరంగా మనకి అనుగ్రహించినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే హై స్కూల్ అందు గవర్నమెంట్ హై స్కూల్లో ఎక్కువ స్ట్రెంత్, తక్కువ స్టాఫ్ ఉంది. కానీ బైసర్కేషన్ కావాలని మనం అడిగినప్పుడు అది కూడా ప్రాసెస్లో జరుగుతుంది. బాయ్స్కి ఒక స్కూలు అలాగే గర్ల్స్కి ఒక స్కూలు ఏర్పాటు చేయడంలో మన ప్రభుత్వం ముందుందని సురేష్ సార్ చెప్పారు. అది త్వరలోనే జరుగుతుంది. సో అందుకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సీఎం, అలాగే థ్యాంక్ యూ సురేష్ సార్. అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దోర్నాల మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి మన మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఎంతో కృషి చేశారు. మేము చాలాసార్లు అడిగాము సార్ మా మండలానికి డిగ్రీ కాలేజ్ కావాలని. ఆయన టీచర్స్ కూడా అడిగారు, చాలామంది అడిగారు. వాటిని వెంటనే స్పందించి మన ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన మన మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి సానుకూలంగా స్పందించి మన మండలానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేయడానికి త్వరగా ఒప్పుకున్నందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన ఆదిమూలపు సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ప్రతిపక్ష నాయకులు మీ మంత్రి గారు మన మండలానికి ఏం చేశారని అడుగుతున్నారు. ఈరోజు మన మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి కారణం మన మంత్రి గారు చాలా కృషి చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్ రావడానికి కూడా మన మంత్రి గారు చాలా కృషి చేశారు. అలాగే మన మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కానీ, ఏకలవ్య కానీ, మన దోర్నాల బస్ స్టాండ్ కానీ ఇలా చాలా మన మండల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అలాగే ఆయన అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని, వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని, ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు గడప గడపకు అనే ప్రోగ్రాం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్నాడు. ఈయన మన నియోజకవర్గపు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుర్తి పశ్చిమ ప్రకాశంలో వెనుకబడిన దోర్నాల మండలాన్ని గుర్తించి మన విద్యారథ సారథి కలిగిన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఈ విద్యా కళాశాల తేవడం నేనెంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. అలాగే పేద పడుకు బలహీన వర్గాల పిల్లల కోసం విద్య మంచి చక్కటి అవకాశాన్ని కలుగుతుందని భావిస్తున్నాను. ఈ ఇంత చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వెనుకబడిన దోర్నాల మండల
ప్రాంతానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు.